సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి నేత ఎన్నిక కావడం చచ్చినాంశంగా మారిందా చైనీస్ ప్రాబల్యం ఉన్న దేశంలో భారత మూలాలు ఉన్న నేత గెలు ఆసక్తిని రేకెత్తిస్తుంది అయితే ఇక వివాద రహితులకే ఈ పదవి అంటూనే ఆయన ఏ మేరకు నెగ్గ కలుగురుతారు అన్నదే చచ్చినాంశంగా మారింది సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణముగ రత్నం ఎన్నికయ్యారు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ధర్మన్ డెబ్బై పాయింట్ నాలుగు శాతం ఓట్లను సాధించారు అయితే ఎన్నిక విషయంలో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ జరగనన్ని వివాదాలు చెలరేగాయి ఇద్దరు అభ్యర్థులను ఓడించి ధర్మన్ భారీ మెజారిటీతో గెలుపొందారు ఇప్పటి వరకు ఆయన సింగపూర్ మంత్రిగా పనిచేశారు సింగపూర్ ప్రజలు ఆయనకు మంచి ఇమేజ్ ఉంది వక్త మేధావిగా పేరుంది ఆ దేశంలో పాపులర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు అందుకే అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ నుంచి వైద్యులకి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచారని ధర్మన్ షణ్ముఖరత్నం నిర్ణయించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు ఆయన నిర్ణయం ద్వారా తన పవర్ ను వృధా చేసుకుంటున్నారని సింగపూర్లో ఉంటాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంతవరకు నిర్ణయాధికారాలు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల్లో జోక్యంపై అధ్యక్షుడికి చాలా పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం ఉంది ఆయన పూర్తి స్వేచ్ఛతో మాట్లాడలేరని అధ్యక్షుడి పాత్ర బ్రిటన్ రాని తరహాలోనే ఉంటుందని ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ ఇప్పటికే స్పష్టం చేస్తుంది ఇంతకు ముందు చాలా మంది అధ్యక్షుల మాదిరిగానే ప్రశాంత స్వభావం వివాద రహితులకే ఈ పదవి సరైనదని అంటుంటారు అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉప ప్రధానిగా సింగపూర్ రాజకీయ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు పైగా ఆయన ఆర్థికవేత్త కూడా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి ప్రపంచ సంస్థలో పనిచేస్తున్న అనుభవం ఉంది ఆయనకి ఒకప్పుడు ఆయన కు అధిపతి అవుతారని తర్మాన్ ఒకవేళ పీపుల్స్ యాక్షన్ పార్టీని ఏ కారణంతోనైనా వదిలేశాడంటే ఆ తర్వాత ఆయన అంతర్జాతీయ రంగంలో మంచి పేరు సంపాదిస్తారని చాలా మంది భావించారు భవిష్యత్తు ప్రధాని అని కూడా చాలా మంది భావించారు నాటి ప్రధాని లీ హెచ్ సిన్ లుంగ్ ఆ పదవికి రాజీనామా చేస్తే ప్రధాని పదవికి ప్రజల మొదటి ఆప్షన్ ధర్మేననే కొండేళ్ల కిందట సర్వేలో తేలింది సార్వత్రిక ఎన్నికల్లో లీహెచ్ సిన్ లోంగ్ తర్వాత ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి చాలా కాలం డిప్యూటీ ప్రైమ్ గా పనిచేసిన ప్రభుత్వ విమర్శలన్నీ ప్రధాని లోంగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది ఆయనకు జనాధరణను పెంచింది అరవై ఆరేళ్ల రాజకీయ నాయకుల మాదిరిగా అందరి మీద వ్యక్తిగత విమర్శలకు పాల్పడకుండా హుందాగా వ్యవహరించడం సింగపూర్ ప్రజలకు వచ్చింది ఆయన సింగపూర్ కు మొదటి చైనాయేతర ప్రధానమంత్రి అవుతారని కూడా భావించారు సింగపూర్ లో జాతులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది చైనీస్ మెజారిటీ ఉన్న సింగపూర్ లో చైనాయేతర వ్యక్తి ఎట్టి పరిస్థితిలో ప్రధానమంత్రి కాలరని పిఏపీ నాయకులు గతంలోనే స్పష్టం చేశారు అయితే అధ్యక్ష ఎన్నికల చివరి దశ వరకు ఈ అంశంపై ధర్మన్ మౌనంగా ఉన్నారు ఆ తర్వాత సింగపూర్ ఇప్పుడు చైనా ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉందని తాను భావిస్తున్నట్లు ప్రకటించారు ధర్మన్ దీనిపై ఆయన అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని ధర్మన్ చెప్పుకుంటున్నారు తాను మెరుగైన ప్రధాని కాలేనని ఆయన స్వయంగా అన్నారు అదే సమయంలో పిఏపీ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఇంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన పార్టీని వీడాలని భావించినట్లు చెబుతున్నారు మరోవైపు పీఏపీ కూడా కొత్త ప్రధానమంత్రికి సహకరించేందుకు ధర్మాన్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించినట్లు ఒక కథనం వినిపిస్తోంది అందుకే ఆయన అధ్యక్షు పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు చైనా ఇతర మూలాలున్న నాయకులు ఇంతకుముందు సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేశారు కానీ పోటీలో గెలవడం మాత్రం ఇదే తొలిసారి ఈ విజయం జాతి వివక్షకు వ్యతిరేకంగా సాధించిన విజయమని ఆయన అనుచరులు అంటున్నారు ఎన్నికల ప్రచార సందర్భంగా చైనా మూలాలున్న నాయకుడినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి ఎన్నికల్లో ధర్మన్ ప్రత్యర్థులిద్దరూ చైనా సంతతికి చెందినవారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విజయం ద్వారా పీఏపీ పార్టీ నిర్దేశించుకున్న రెసిస్ట్ పాలసీని కూడా ఆయన బద్దలు కొట్టినట్లయింది రెండు వేల పదిహేడు రాష్ట్రపతి ఎన్నికలకు ముందు కొన్ని ఎన్నికల్లో మైనారిటీ వర్గానికి చెందిన నాయకులకే సీట్లు కేటాయించాలని ప్రభుత్వం చట్టం చేసింది ఇది సింగపూర్లో మలై ఇండియన్ యురేషియన్ మూలాలకు చెందిన మైనారిటీలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తుందని అప్పట్లో పీఏపీ చెప్పింది